తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం సకలేశ్వర ఆలయంలో అర్చకుడిని నియమించారు ఉన్నతాధికారులు. గతంలో ఆలయంలో అర్చకుడు లేకపోవడంతో అక్కడ పూజలు చేయడానికి ఎవరూ లేరు. దీంతో ఆలయ కార్యనిర్వహణ అధికారి అర్చకుడి అవతారం ఎత్తాడు. స్వామివారికి నిత్య పూజలు అభిషేకాలు నిర్వహించాడు. దీనిపై రాజ్ న్యూస్ కథనాలు ప్రసారం చేసింది. దీంతో ఉన్నతాధికారులు స్పందించారు. వెంటనే సకలేశ్వర ఆలయంలో అర్చకుడిని నియమించారు. అర్చకుడి చేతుల మీదుగా ధూపదీప నైవేద్యాలు అభిషేకాలు నిర్వహించారు. దేవాలయంలో గత 15 రోజులుగా ఈ పంతులు గారు అనారోగ్యం కారణంగా ఆయన రాజీనామా ప్రకటించడం, అది ఈ పండగ వాతావరణంలో అర్చకులు ఎవరో దొరకకపోవడం, మన యువ గారు ఈ అర్చక బాధ్యతలను స్వీకరించి ధూపదీప నైవేద్యాలను ఇక్కడ స్వామివారికి గత 4 రోజులుగా ఆయనే జరిపించడం జరిగిందండి. ఆ తర్వాత ఇక్కడ అర్చక స్వామివారిని నియమించడం, యథావిధిగా పూజలు మళ్ళీ స్వామివారికి జరగడం, గౌరవవైభవంగా అన్నీ సక్రమంగా ధూపదీప నైవేద్యాలు సాగడంగా జరుగుతుందండి.